అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా స్పెషల్ అనాలి, ఎందుకంటే చిరంజీవి గారు వచ్చి లైక్ యునో విన్నర్కి అవార్డు ఇవ్వడం. మీకు ముందే తెలుసా, జస్ట్ 1 వీక్ 3 డేస్ బిఫోర్ చిరంజీవి గారు వస్తున్నారు అని చెప్పేసి, ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది? ఇట్స్ ఆబ్వియస్ డ్రీమ్ బట్ సీరియస్లీ అదే వర్డ్ అనబోతుండే. అది అది ఎట్లా ఉండే అంటే కలలాగా ఉండే నాకు ఆ రోజు. చిరంజీవి సార్, నాగ్ సార్ ఇద్దరు, ఇంకోటి నాకు ఎక్కడి నుంచి షాకింగ్ అంటే నాగ్ సార్ వచ్చి చేయి పట్టుకొని తీసుకెళ్ళిండు కదా ఇంట్లోకి. అప్పటి నుంచి అసలు మైండ్ బ్లాక్, ఫుల్ ఎమోషనల్ ఎమోషనల్ ఉన్నా ఒక దిక్కు టెన్షన్, ఒక దిక్కేమో సార్ చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. దాని తర్వాత మళ్ళీ చిరంజీవి సార్ని స్టేజ్ మీద చూడగానే అదో షాక్. మొత్తం బ్లాంక్ 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 ఉండే అసలు మొత్తం. నేను స్టేజ్ మీద ఒక క్షణానికి మమ్మీ డాడీని స్టేజ్ మీదకి పిలవడం కూడా మర్చిపోయాను నేను, తెలుసా? అంత అంత బ్లాంక్లో ఉండే. టైటిల్ గెలిచి అంతా అయిపోయిన తర్వాత ఆఫ్ స్క్రీన్ చిరంజీవి గారు ఏమైనా మాట్లాడారా, ఒక 1-2 సెకండ్స్ కానీ అట్లా ఏమైనా చెప్పారా నీతో? ఈ సైడ్ దట్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ రాహుల్, అది తొందరలో మంచి దావత్ ఇస్తా ఇంటి అందరికీ, అందరి కంటెస్టెంట్స్కి అని నాకు బ్యాక్ స్టేజ్ చెప్పిండు. నాకు నాగార్జున గారు ఏమన్నారు, ఎందుకంటే ఇన్ని వీక్స్ నేను ఎలిమినేషన్ లైక్ నామినేషన్ వరకు చూసి 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 ఒకటేసారి టైటిల్ విన్నవగానే ఒక ర్యాపో కెమిస్ట్రీ యూనో రిలేషన్షిప్ బాండ్ ఉంటుంది, సో ఆఫ్ స్క్రీన్ ఏమన్నా మాట్లాడారు? అంటే మాట్లాడేంత స్కోప్ అంటే ఎట్లుండే అంటే నేను ట్రోఫీ గెలిచిన అదొక బ్లాంక్లు ఉన్నా, అండ్ దాని తర్వాత అర్థమైతే లేదు నాకు అసలు నేను ఏం చేయాలి, అసలు ఏం సంగతి ట్రోఫీ గెలిచిన అది ఇది అని చెప్పేసి బ్యాక్ స్టేజ్ వచ్చేసి ఇట్లా అదే కరెక్ట్ షో ఫినిష్ కాగానే రాహుల్ రా అని చెప్పేసి బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళిండే. అంటే చిరు సార్ వెనకాల నించున్నారు, ఆయనను చూస్తున్నా, నాగ్ సార్ని చూస్తున్నా, రావాలి మంచిగా ఉన్నావు రావాలి, అది ఇది ఇది నీకు ఎట్లా కెరీర్ వస్తుంది చూడు, నీకు తెలియదు అసలు అది అని అదొక మాట అయితే చెప్పారు నాగ్ సార్.